ఫ్రెండ్స్ డెమో కూడా అయితే చూశారు కదా, మీకైతే నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. వీడియో చాలా బాగా అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఓకే, మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి మన సబ్స్క్రైబర్ బర్త్డే మీద ఒక మంచి వీడియో కొంచెం వెరైటీగా చేయమని అన్నారు, అందుకోసమే ఈ టైప్లో చేశాను. ఓకే, మీకు డెఫినెట్లీ అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే చాలా బాగా నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతాను. నచ్చకపోతే డెఫినెట్లీ ఇంకా వీడియో ఎడిటింగ్ అయితే చేస్తాను. బర్త్డే వీడియో ఒక 4 డేస్లో 5 డేస్లో నేను చేస్తూనే ఉంటాను కాబట్టి. ఓకే, నచ్చితే నేను లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు. ఇంకోటి కూడా చెప్పడం మర్చిపోయాను, ఈ వీడియో నేను కైన్ మాస్టర్లో కూడా చేస్తున్నాను. ఓకేనా, మీరైతే కొంచెం ఎండర్ కదా చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేయడానికి ట్రై చేస్తున్నాను ఈ వీడియోలో. ఓకేనా, ఇప్పుడైతే మనం టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అలర్ట్ మోషన్లో చెప్పి దాని తర్వాత కైన్ మాస్టర్లో కూడా చెప్పాను, ఇంకా ట్రై చేస్తాను. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే యాప్ అయితే ఓపెన్ చేసి ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడైతే యాప్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి, నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. చాలామందికి అలర్ట్ మోషన్ 4.0 వర్షన్ అయితే లేదు కాబట్టి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, చాలా మంచి యాప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, చాలామందికి కూడా వర్క్ కూడా చేస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, రాకపోతే మనకు 5.0 పైన ఇంకా వర్షన్ అయితే ఉంది, 5.1, 5.2 వర్షన్ కూడా ఉన్నాయి. ఒకసారి అవి కూడా ట్రై చేయండి. నేను కూడా వీడియోస్ అనేది చేయడానికి ట్రై చేస్తాను వేరే వర్షన్ మీద మన సెకండ్ ఛానల్లో, ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే, ఈ వీడియో మీకు అంటే మీకు ఈ అలర్ట్ మోషన్లో కాకపోతే మీకు కష్టంగా ఉంటే ఈ వీడియోని నేనైతే కైన్ మాస్టర్లో కూడా చేస్తాను, ఇంకా చేయలేదు. చేసిన తర్వాత ప్రీసెట్ పెడతాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఆ ప్రీసెట్ అనేది మీ యొక్క కైన్ మాస్టర్ యాప్ ఉంటుంది కదా, అందులో ఇంపోర్ట్ చేసుకోండి, ఫొటోస్ రీప్లేస్ చేసుకోండి, అందులో నేమ్ అనేసి అంటే ఎవరైతే బర్త్డే ఉంటుందో వాళ్ళ నేమ్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, మీకైతే ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను, ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్ అనేది. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో అయితే 2 ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను, ఒకటి బీట్ మార్క్ ప్రీసెట్ ఇచ్చాను, ఇంకోటి మనకు ఎఫెక్ట్ ప్రీసెట్ అయితే ఇచ్చాను. అందులో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ ప్రీసెట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకుంటే ఓన్లీ ఖాళీ మాత్రమే ఉంటుంది, ఒక సాంగ్ మాత్రమే ఇచ్చేసాను. ఇక్కడ నా స్టార్టింగ్లో ఒక లోగో ఉంటుంది కాబట్టి దాన్ని అయితే డిలీట్ చేసేయండి. ఓకేనా, డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ మీరైతే ఆ లోగోని మీరైతే డిలీట్ చేసేయండి, వేస్ట్గా ఎందుకు బర్త్డే వీడియో కాబట్టి. ఓకే, నేను ఎగ్జాంపుల్గా పెట్టేశాను. ఇక్కడ మీరు ఏం చేయకండి, ఒకసారి నేనైతే ఆల్రెడీ సాంగ్ ఇచ్చాను కాబట్టి ఒకసారి బ్యాక్ వచ్చేయండి. మీరు బ్యాక్ వచ్చిన తర్వాత మీకైతే ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, అదైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఈ టెక్స్ట్ అనేది అందులోనే ఇచ్చేవాడిని కానీ ఇదైతే కొంచెం మెంబర్షిప్ అడుగుతుంది కాబట్టి ఇందులో అయితే ఇచ్చాను మీకు. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఒక పైన మనకు ఒక ఇక్కడ రైట్ లెఫ్ట్ సైడ్లో ఒక ఐ మనకు ఇది మనకు టెక్స్ట్ అనేది కనిపిస్తుంది, దానిదే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకైతే ఈ మొత్తం అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఒక ఫస్ట్ స్టార్టింగ్ ఫోటోని వదిలేసి మినిమం 9 అయితే మనకు 9 లేయర్స్ అయితే ఉంటుంది, మనకు 3 టెక్స్ట్ అయితే ఉంటుంది, సారీ 4 టెక్స్ట్ అయితే ఉంటుంది, ఇంకోటి 4 అయితే మనకు బ్రష్ అనేది ఉంటుంది. అవైతే మీరైతే 9 అయితే కాపీ చేసుకో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు చిన్న ప్లేస్ అక్కడ సెలెక్ట్ చేసుకోండి, కాపీ లేయర్ అయితే చేసుకోండి. ఓకేనా, కాపీ లేయర్ అయితే చేసిన తర్వాత మనమైతే బీట్ మార్క్ అయితే రిటర్న్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనమైతే 6 మిల్లీసెకండ్ తర్వాత వచ్చేయండి, మీరు బీట్ మార్క్ చూసుకోండి. ఓకే, ఇక్కడ మళ్ళీ ఈ చిన్న ప్లేస్ అక్కడ సెలెక్ట్ చేసుకోండి, పేస్ట్ లేయర్ అయితే చేసుకోండి. అయితే మనకు అన్ని టెక్స్ట్ అయితే ఇందులో అయితే మనకు ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది, ఫాంట్ కూడా ఏం ప్రాబ్లం లేదు. నేను ఇందులో అలర్ట్ మోషన్లో ఏదైతే ఫాంట్ ఉందో అదే యూజ్ చేశాను, మీకు ఫాంట్స్ కూడా మిస్సింగ్ అనేది రాదు కాబట్టి. ఓకే, మిస్సింగ్ అని వస్తే నాకైతే ఒకసారి కామెంట్ చేయండి, మీకైతే చెప్తాను. ఓకేనా, ఇక్కడ చూడండి మనకు ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఇందులో మీరు ఇంకేమైనా చేంజ్ చేసుకోవాలని అనిపిస్తే ఇక్కడ స్పెషల్ డే అని రాశాను, దాంతోపాటు విషింగ్ యూ అని వచ్చింది. దాని తర్వాత ఇక్కడ మనకు వైష్ణవి చైతన్య అని ఉంది. ఈ వైష్ణవి చైతన్య ప్లేస్లో మీరు ఎవరైతే బర్త్డే చేయాలని అనుకున్నారో ఇక్కడ మనమైతే టెక్స్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి, టెక్స్ట్ ఎడిట్ మీద సెలెక్ట్ చేసుకోండి, వాళ్ళ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అన్నీ అయితే మీరైతే క్యాపిటల్ లెటర్ అయితే వాళ్ళ నేమ్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ మీరైతే 2 నేమ్స్ అనేది, ఒకటి సర్ నేమ్, ఇంకోటి మెయిన్ నేమ్ అనేది యాడ్ చేసుకోండి. ఓకేనా, దాంతోపాటు ఇక్కడ మనకు హ్యాపీ బర్త్డే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు ఏం చేయకండి, ఇక్కడ చూడండి మనకు 4 సెకండ్ 9 మిల్లీసెకండ్ తర్వాత వచ్చి ఇక్కడ నుంచి మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో ఈ వీడియోలో మినిమం 6 ఫోటోస్ మాత్రమే యూస్ అవుతుంది కాబట్టి కింద ప్లస్ సెకండ్ మీడియా ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. ఫస్ట్ ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, ఇలాగైతే జూమ్ చేసుకోండి. ఓకేనా, జూమ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు ఏదైతే బీట్ మార్క్ ఉందో, బీట్ మార్క్ ఇందులో చాలా లాంగ్గా ఉంటుంది కాబట్టి, ఎందుకంటే మనం తక్కువ ఫొటోస్ యూజ్ చేసినా కాబట్టి బీట్ మార్క్ కూడా చాలా లాంగ్ ఉంటుంది. ఓకే, ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే ఫోటో అంతవరకు అయితే వచ్చేస్తుంది. మళ్ళీ కింద ప్లస్ ఐకాన్, మళ్ళీ మీడియా ఐకాన్, మళ్ళీ ఇంకో ఫోటో, ఈ ఫోటోని కూడా ఇలాగైతే జూమ్ చేసుకోండి. మళ్ళీ రెడ్ లైన్ చూసుకోండి, రెడ్ లైన్ దగ్గర వచ్చి ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి నేనైతే ఎంత ఫాస్ట్గా యాడ్ చేస్తాననేది మీరు కూడా అంతే ఫాస్ట్గా ఈజీగా యాడ్ చేసుకోండి. మనకు టైం కూడా చాలా తక్కువ వస్తుంది, చాలా మంచిగా అయితే ఎడిటింగ్ అయితే అయిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి ఫొటోస్ అనేది ఇలాగైతే నేనైతే యూజ్ చేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ చూస్తున్నా కదా చాలా ఈజీగా, మళ్ళీ ఇంకో ఫోటో కూడా యూజ్ చేస్తాను. ఓకే,
మినిమం 6 ఫోటోస్ చెప్పాను కదా మీకు, 6 ఫోటోస్ అయితే యూస్ చేస్తున్నాను ఇక్కడ చూడండి. 6 ఫోటోస్ అయితే నేనైతే యాడ్ చేసుకుంటాను. ఓకేనా, ఇక్కడ చూడండి మనకు 6 ఫోటోస్ అయితే మినిమం 25 మిల్లీసెకండ్ వరకు అయితే, సారీ 25 సెకండ్ వరకు ఉంటుంది యాడ్ అయితే చేసుకున్న ఫొటోస్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనమైతే స్టార్టింగ్ 4 మిల్లీసెకండ్ ద్వారా వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియా ఇక్కడ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అయితే ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో అయితే ఇస్తాను, ఆ వీడియో అయితే ఎక్కడైతే మీరైతే యాడ్ చేసుకోవాలి కాబట్టి ఆ వీడియో అయితే యాడ్ చేసుకోండి. మీకైతే ఇక్కడ చూడండి మనకు 21 సెకండ్ ఉంటుంది ఆ వీడియో, ఈ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి, ప్లస్ సెకండ్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, యాడ్ చేసుకుంటే ఇలాగైతే మనకు వీడియో అనేది యాడ్ అయితే అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మీరు ఏం చేయకండి, ఇలాగైతే ఉంచండి. ఎందుకంటే నేను కలర్ అడ్జస్ట్మెంట్ కొంచెం చేశాను కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయకండి, అలాగైతే ఉంచి ఒకసారి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీకైతే ఒక ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, అదైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకుంటే మనకు స్టార్టింగ్లో ఏదైతే ఫోటో ఉందో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్ కలిగి కాపీ చేసుకోండి. ఓకేనా, కాపీ చేసిన తర్వాత బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయకండి, ఒక నిమిషం సారీ, బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఏదైతే బ్రష్ వీడియో ఉందో, ఇక్కడ మనకు ఈ ఎఫెక్ట్ వీడియో ఉందో ఇంక్ స్టైల్లో, ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్ కలిగి పేస్ట్ చేసుకోండి. ఓకేనా, పేస్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు ఆటోమేటిక్గా గ్రీన్ కలర్ రిమూవ్ అవుతుంది, దానికి ఆటోమేటిక్గా కలర్ అడ్జస్ట్మెంట్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా, ఇక్కడ మీరు ఏం చేయకండి, ఇక్కడ చూస్తున్నా కదా చాలా బాగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఫోటో సరిగా కనిపించకపోతే అదే ఫోటో మీద క్లిక్ చేసుకోండి, ఫోటో ఇలాగైతే పెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి మీ ఫోటో సరిగా సెట్ కాకపోతే ఈ ప్రాసెస్ అయితే చేయండి. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత కూడా ఇంకో ప్రాసెస్ కూడా చేయాలి. మీరు 6 ఫోటోస్ సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఆ 6 ఫోటోల్లో మీరైతే ఫస్ట్ ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటా ఎఫెక్ట్ ఆప్షన్ క్లిక్ పేస్ట్ చేసుకోండి. ఓకేనా, పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఏదైతే క్రోమా కీ ఉందో పైన మీకు, దానితే మీరైతే ఇలాగైతే రిమూవ్ చేసేయండి. ఓకే, రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని కాపీ చేసుకోండి. ఓకేనా, కాపీ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు అమేజింగ్ అయితే వచ్చింది. మిగతా 5 ఫోటోస్ కూడా ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి మిగతా 5 ఫోటోస్ కూడా పేస్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి నేనైతే 5 ఫోటోస్ కూడా యాడ్ చేసుకుంటున్నా, మీరు కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇంకో ప్రాసెస్ కూడా చేయాలి. ఏంటంటే ఒకసారి వీడియో స్టార్టింగ్లో వచ్చేయండి, వచ్చి మొత్తం అప్లై చేసిన తర్వాత వీడియో స్టార్టింగ్లో వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియా ఇక్కడ మీద క్లిక్ చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకైతే ఒక ఎఫెక్ట్ టెంప్లెట్ వీడియో అయితే ఇచ్చాను, చాలా బాగుంటుంది, ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇలాగైతే ఉంటుంది, ఇక్కడ మనకు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు బ్లెండింగ్ ఓపాసిటీలోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఓకేనా, స్క్రీన్ చేసుకుంటే ఇక్కడ చూడండి మీ ఎడిటింగ్ అనేది చాలా బాగా అయితే వచ్చింది, మీకు డెఫినెట్లీ అయితే నచ్చుతుంది. నేనైతే సౌండ్ తోటి, మీరు సౌండ్ తోటి వినండి, మంచిగా అయితే ఉంటుంది. ఈ సాంగ్ మీకు నచ్చకపోతే వేరేదైనా పెట్టుకోవచ్చు, కానీ బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది, పర్ఫెక్ట్గా. పైన షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ఒక మంచి క్వాలిటీలో వీడియో అయితే సేవ్ చేసుకోండి. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, డెఫినెట్లీ మీకైతే రీప్లే అనేది ఇస్తాను. జై హింద్.